ఫ్రెండ్స్, ఇప్పుడే నేను బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాము. రుణమాఫీ చేయాలంటే ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ విషయం గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి, అప్పుడు ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే రుణమాఫీపై కీలక ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అసలు విషయం చూసినట్లయితే తెలంగాణలో 2 లక్షల పంట రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తాం, భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేశారు. దుబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నామని తమిళేసే అయితే చెప్పుకుంటూ వచ్చారు. త్వరలోనే రుణమాఫీ మనకైతే అప్డేట్ రానుంది. ఇలాంటి లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి.